ఇక్కడ అంటే కార్మూర్ సునీలు ఏలూరు పార్లమెంట్ నుంచి కూడా పుట్ట మహేష్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు కదా, ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారండి. అంటే ఎందుకు ఆయన గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు అవ్వాలన్నా, మెయిన్ రైల్వే లైన్ రావాలన్నా, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సెంట్రల్ గవర్నమెంట్లో మన మోడీ గారు ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఎంపీ గారు కూడా యువకుడు, ఆయన ఈ పని చేస్తారని పూర్తిగా మాకైతే నమ్మకం ఉంది. అంటే రైల్వే లైన్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, అంటే కొన్ని దశాబ్దాల కళ, అంటే ఇటుపక్క వాసులకి అంటే కొవ్వూరు నుంచి భద్రాచలం అది ఇప్పుడు అవుద్దని అంటే ఎలా నమ్మకం వచ్చింది మీకు అసలు? ఇప్పుడు ఉన్నమాట ఎప్పటి నుంచో ఈ అప్లాండ్ ఏరియాలో రైల్వే లైన్ రావాలని కోరిక. ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన చేస్తారు, మొన్న కూడా ఆయన హామీలో కూడా ఎత్తుకున్నారు. అలాగే ఇక్కడ రైతాంగంలో పామాయిల్ కానీ ఇంకో మామూలుగా రేట్లు, ఈ టొబాకో విషయంలో కూడా ఆయన రైతులతో కూడా మమేకం అయ్యి మన పార్లమెంట్లో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చర్చించి ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తారని మేము నమ్ముతున్నాం. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, కార్మూర్ సునీలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? పుట్ట మహేష్ గారికి అంటే మేము జనసేన పార్టీ తరఫుని అఖండ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఇంచుమించుగా 1 లక్ష నుంచి 2 లక్షల మెజార్టీలో పుట్ట మహేష్ గారు నెగ్గే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే మా ఉమ్మడి అభ్యర్థిగా పుట్ట మహేష్ గారిని అనౌన్స్ చేయడంతోనే ఇక్కడ ఒక విధమైన జోష్ వచ్చింది. ఆ జోష్ ఏంటంటే జనరల్గా మనకున్న ఏలూరు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా అఖండమైన ప్రజాస్పందన కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు ఈ అరాచక ప్రభుత్వాన్ని బయట పంపిద్దామని, ఈ అరాచక ప్రభుత్వాన్ని బయట పంపించడానికి వాళ్ళు అక్కడి నుంచి దీక్షతో ఉన్నారు. ఆ దీక్ష ఫలితం 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు, అంటే మేము అనుకోవడం ఎక్స్పెషల్లీ 90% వరకు పోలింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్ సంబంధించి పుట్ట మహేష్, కార్మూర్ సునీలు ఎవరు గెలిస్తే బాగుంటుంది? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారన్న. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయనకి అన్నీ తెలుసు. ఇప్పుడు పోలవరం ఆయన ఏసీలోని బతికే వ్యక్తి, ఈరోజు రోడ్డు మీదకి వచ్చి జనాల్లో తిరుగుతున్నారంటే ఏదో చెయ్యాలి. పోలవరానికి ఇప్పటివరకు కూడా చాలామంది నాయకులు వచ్చారన్న. ఏ నాయకుడు కూడా వచ్చి ఎలక్షన్ ముందు కనబడి వెళ్ళిపోవడమే తప్ప అలా రోడ్ల మీద తిరిగి పని నేను చేస్తాను. మొన్న కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఆఫర్ చేశారు. ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. ఇంతకుముందు ఆయన రాజకీయాల్లో కూడా లేరు, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చారు. కానీ 1 కోటి రూపాయలు ఆఫర్ చేశారంటే సొంత డబ్బు ఎవరు ఇస్తారని ఈ రోజును బట్టి ఎవరు కూడా ఎవరు. ఆయన ఏంటంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి అన్ని పోలవరం పూర్తి అవ్వాలంటే పుట్ట మహేష్ యాదవ్ గారు కంపల్సరీ రావాలన్న. వైసీపీకి ఎలాగో ఛాన్స్ పోయిందన్న, ఇంకా రాదు. పోలవరం గడ్డ జనసేన అడ్డ అన్న ఇంకా. ఓకేనా? పోలవరం పార్లమెంట్కి సంబంధించి పుట్ట మహేష్, కార్మూర్ సునీలు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన విద్యావంతుడు, వాళ్ళ కూడా రాజకీయ వారసత్వం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అండి. ఆయనకి దేశ విదేశాల్లో కూడా చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కనుక మనకి పోలవరం ఈ ఏలూరు ఎంపీ స్థానంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయండి. ఈ కాన్స్టిట్యూన్సీలు మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కూడా డెవలప్మెంట్ చేయటానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మా ఏలూరు జిల్లా ఈ మధ్యనే డివైడ్ అయిన జిల్లాలు కాబట్టి దాన్ని కూడా చాలా త్వరితగతిని అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మా పోలవరంలో ఎప్పుడో ఇందిరాసాగర్ అని ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టు అది నత్తనడక నడుస్తూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంత వచ్చింది, చంద్రబాబు గారి హయాంలో మ్యాక్సిమం అయ్యింది, వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మొత్తం నత్తనడక ఉంది. అలాగే ఇప్పుడు ఇటువంటి విద్యావంతులు ఎక్కువగా పారిశ్రామికవేత్త మనల్ని వీళ్ళు ఉంటే త్వరితగతిన పూర్తి అవుతుందని మేము అనుకుంటున్నాం అండి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, అలాగే కార్మూర్ సునీలు పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? పుట్ట మహేష్ యాదవ్ గారు అండి. ఎందుకని పుట్ట మహేష్? ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, పైగా తెలిసిన వ్యక్తి, మొత్తం ఇంటర్నేషనల్ అంతా తిరిగేసిన వ్యక్తి. అదీను ప్లస్ పోలవరం నిర్వాసితులకు కూడా మనం వితిన్ సెకండ్స్ ఆలోచించకుండా 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదైనా మంచి రకంగానే చూస్తున్నాడు, కానీ చెడ్డ రకంగా ఏం చూస్తున్నాడు. కాబట్టి పుట్ట మహేష్ యాదవ్ రావచ్చు.